వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయే ప్లేస్ అడిగొప్పల. అడిగొప్పల దుర్గి గ్రామము పల్నాడు జిల్లాలో అడిగొప్పల అమ్మవారి తిరునాళ్ళు అయితే ఇవాళ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ తిరునాళ్ళకు కనీసం 40 కుంకుమ బండ్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి ఏమిటి అనేవి మనం పూర్తిగా కూడా ఇప్పుడు తెలుసుకుందాము. లెట్స్ గో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంత ఉందో చూడండి. భక్తులు ఏ విధంగా వచ్చారో. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అడిగొప్పల అమ్మవారి తిరునాళ్ళు అయితే జరుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ స్పెషల్గా ఈరోజు తిరునాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను. అమ్మవారి యొక్క ప్రాముఖ్యత మరియు ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్ జరుగుతాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. పేజీల్లో తిరునాళ్ళ ఇదే విధంగా ఉంటాయండి. ఇటువంటి తిరునాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంటాయి. ఈ తిరునాళ్ళు కూడా ప్రతి తిరునాళ్ళ సమ్మర్లో వస్తాయి. అన్నీ ఎక్కువ తిరునాళ్ళు అన్నీ కూడా సమ్మర్లో స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి గుడి వరకు అయితే వచ్చాము. చూడండి వీళ్ళందరూ కూడా పొంగల్ని వండుకొని ఈ విధంగా గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వచ్చాము అందరూ చూడవచ్చు కూడా అందరూ పొంగల్ని తీసుకెళ్తా ఉన్నారు. అంతేకాకుండా మొక్కుబళ్ళు కూడా ఈ విధంగా కోళ్ళు కానీ ఈ పొట్టేళ్ళు కానీ యాడలు ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇట్లా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. మనుషులే కాకుండా ఇక్కడ వాళ్ళ వెహికల్ వాహనాలు కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. కార్లు కానీ ట్రాక్టర్లు కానీ బైకులు కానీ గుడి చుట్టూరు కూడా వాహనాలు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం వెళ్ళి మొత్తం విశేషాలు కూడా చూద్దాం ఫ్రెండ్స్. నమస్కారం అండి, నేను అశోక్ ములుగురి యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము.
ఇవాళ అమ్మవారి నీలంబాటి నిదానంబాటి అమ్మవారి యొక్క తిరునాళ్ళు అని తెలిసింది. అయితే అమ్మవారి యొక్క ప్రాముఖ్యత మొత్తాన్ని కూడా మాకు కొంచెం వివరించి చెప్పగలరాయ్ గారు. అమ్మవారి తిరునాళ్ళు అంటే రెండు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ తిరునాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి కుంకుమ బండ్లు వస్తాయి అడిగొప్పల గ్రామం నుండి. అలానే భక్తులు వివిధ రకాలైన అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, అలాగే ఉదయం నుంచి అమ్మవారికి పంచామృతాభిషేకం, మధ్యాహ్నం మహానివేదన, అనంతరం నక్షత్రహారతి కార్యక్రమం, 11 గంటలకి చండీ హోము, సాయంత్రం 5 గంటలకి పల్లకి సేవ, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇరు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది వచ్చి తిరునాళ్ళ రోజు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే ఏర్పాటు చేశారు. అది అందుకని నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో పల్నాడులో ప్రసిద్ధిగాంచిన దేవాలయం పేరుంది. కోరికను తీర్చే తల్లి, సత్యం గల తల్లి. అమ్మవారి అదే అమ్మవారు ఎట్లా వచ్చారు ఇక్కడికి? అమ్మవారు అగ్నికి ఆవుతైన స్థలం అనమాట. అమ్మవారు భూమి లోపల ఉంటుంది, కనపడదు. ఇది అమ్మవారి సమాధి అనమాట. కైలాసంలో పార్వతీదేవి స్వరూపం అమ్మవారు, లక్ష్మీదేవి అంశ. థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మవారు అగ్నికి ఆవుతైన ప్లేస్ ఇదేనండి. అమ్మవారు సాక్షాత్తు పార్వతీ స్వరూపము. అమ్మవారికి ఎదురుగా ఉన్నారు చూసారా, వీళ్ళు అమ్మవారి యొక్క తల్లిదండ్రులు. అమ్మవారి యొక్క తండ్రి గారు ఈయన, అక్కడ ఉందైతే తల్లి గారు. అసలైతే అమ్మవారు వచ్చేసరికి ఈ అడుగున ఉంటారండి. ఈ అడుగున ఎవరికి కనిపించరు. అమ్మవారు అయితే లింగరూపంలో ఉంటారు, ఈ అమ్మవారు అయితే ఎవరికి కనిపించరు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేదంతా అమ్మవారి పుట్ట ఇది. అమ్మవారు సాక్షాత్తు ఇక్కడే అగ్నికి ఆహుదైన ప్లేసు పార్వతి స్వరూపము. నమస్కారం చేసుకోండి.
ఐశ్వర్య వ్యాపార ఉద్యోగ ఉద్యోగ ఆరోగ్య ఆరోగ్య అభివృద్ధి అభివృద్ధి వ్యాప్యర్థం వ్యాప్యర్థం శ్రీ శ్రీ నిదానం పాటి నిదానం పాటి లక్ష్మి లక్ష్మి అమ్మవారి అమ్మవారి ఆలయ ఆలయ ప్రాంతేన అష్టోత్ర అష్టోత్ర శతనామావళి శతనామావళి పూజాంచ పూజాంచ సమర్పయామి సమర్పయామి Thank you.
నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నదానం చేస్తున్నారు కదా, ఎంతో మంచి పని అయితే చేస్తున్నారు మీరు. ఈ భక్తుల ఆకలిని మీరు అర్థం చేసుకుని అన్నదానం చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, ఎట్లా చేద్దాం అనుకున్నారు, కొంచెం మాకు చెప్పండి. గుంటూరు వచ్చామండి. నేను గుంటూరు గుజరావులా నుంచి వచ్చాము. ఏ పది మంది అన్నదానం సైతం మంచిగా తాగితే మేము చేస్తున్నాం. అదే అదే, ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. అయితే ఎంత మందికి వండిచ్చారు, ఏమిటి? రెండు గంటల నుంచి ఎంత మంది అన్నారు? రెండు గంటల నుండి ఏమేమి వండిచ్చారు ఐటమ్? గోంగూర, కలియా, పలావ్. పలావ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక సాధారణ వ్యక్తి ఆటో డ్రైవరు. మీరు గమనించండి ఫ్రెండ్స్, ఆటో డ్రైవరు భక్తులకి, వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి కడుపు నింపాలనే ఆలోచనగా రావటం అయితే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మనం. ప్రతి ఒక్కరికి కూడా చూస్తున్నారు కదా, అందరూ ఎంతమంది అయితే తింటున్నారో ప్రతి ఒక్క ముద్దలో కూడా ఇతనికి ఆ పుణ్యం అనేది దక్కుతుంది. అయితే రెండు కింటాలు అయితే వీళ్ళు వండిచ్చారంట. ఎంతమంది అన్నారని రెండు కింటాలు అన్నం అయితే వీళ్ళు భక్తులకి వీళ్ళు సప్లై చేస్తున్నారు. వీళ్ళైతే గుంటూరు నుంచి వచ్చారంట. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఇదే విధంగా అన్నదానాన్ని చేస్తా, మా వాటర్ పంపిణీ కానీ మధ్యక పంపిణీ కానీ చేసి భక్తులకి ఆకలిని తీర్చడం వీళ్ళ ధ్యేయం అని వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. గుంటూరు చందనాభిదర్శి నుంచి వచ్చామండి మేము. ఏదంటే అడిగుప్పల గ్రామస్తులు బాగా ఈ ఒక తిరణాలు బాగా చేస్తారని మాకు చాలా మంది కస్టమర్ దేవుడు మా షాప్కి వచ్చి చెప్పడం ద్వారాగా మేము అక్కడ మధ్య పంపిణీ చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చామండి. నిన్న పొద్దున్న వచ్చామండి ఇక్కడికి. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇప్పటికి ఒక 3000 లీటర్లు మధ్యకి పంచామండి జనాలకి. ఇంకొక 2000 లీటర్లలో రేపు పొద్దున్న 5 గంటల వరకు పంచాలనే సంకల్పంతో మేము ప్రారంభించామండి. మరి భక్తులు ఏ రకంగా వస్తారో, ఎంతమంది భక్తులు వచ్చినా కూడా లేదు అనుకోకుండా మేము సప్లై చేయడమే మా యొక్క సంకల్పం అండి. దానికి జనాలు కూడా సహకరిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు తిరణాలు. మేము ప్రతి ఒక్కరు కూడా మధ్యకి సప్లై చేస్తున్నాం, ఇక్కడికి వచ్చిన వారికి ఇస్తున్నాం, లైన్లోకి వెళ్ళి కూడా పంపిస్తున్నాం. అది ప్రతి ఒక్కరు కూడా బాగుంది, మధ్యకి ఈ యొక్క ఆలోచన చాలా బాగుంది, ప్రతి సంవత్సరం చేయండి అని యువ గారు కూడా మాకు మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు. గుంటూరు చందనా బ్రదర్స్ స్టాఫ్, నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ అండి. మీలాగా ఎంతో మంది కూడా ఇట్లా ఏదో ఒక ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదో సప్లై చేస్తా ఉంటే బాగుంటుందండి. నిజంగా ఫ్రెండ్స్, ఇట్లా ఎవరైనా కానీ ఇటువంటి తిరణాలు ఇటువంటి కార్యక్రమాల్లో మీ వంతు తోచిన హెల్ప్ అనేది చేస్తూ ఉంటే అందరికీ ఆకలి అనేది దప్పి అనేది తీరుతా ఉంటది. ఇటు ఇదే విధంగా ప్రతి ఒక్కరు చేయాలని వీళ్ళ చందనా బ్రదర్స్ వాళ్ళ యొక్క సంకల్పం అయితే ఎంతో బాగుంది. ఇదే విధంగా మీరు కంటిన్యూ చేయాలండి ప్రతి తిరణాల్లో కూడా. తిరణాల్లో అమరావతిలో చేస్తామండి, తర్వాత ఓపిదేవిలో చేస్తాం, ఇక్కడ కూడా ప్రారంభించండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చందనా బ్రదర్స్ మనం కూడా ఈ కస్టమర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా చందనా బ్రదర్స్ వెళ్ళి వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలని, ఇదే విధంగా వాళ్ళు ఇంకా ముందుకు సాగి వాళ్ళు ఇంకా అన్నదానాలు ఇంకా ఎటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనము వాళ్ళకి బ్లెస్సింగ్ ఇద్దాం ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.